ओम शांति। अभी आप क्या कर रहे हो? रोटी बना रहे हो, राइट? अभी तन को यूज किया, किचन में चले गए, वहां जो धन था वो कार्ड उपयोगी किचन में के ले रो, ठीक है? वहां जो चीज थे, माना आटा, बर्तन, गैस स्टोव, ये सभी यूज किया। అక్కడున్నా పిండి పాత్రలు గ్యాస్ స్టవ్ అన్ని యూజ్ చేశారు, ठीके? రోటీ రెడీ హో గయా, రొట్టె రెడీ అయిపోయింది. ఉస్కే బాద్ క్యా కర్తే హో? తర్వాత ఏం చేస్తారు? ఆ టిఫిన్ రెడీ అయిపోయింది, సబ్జీ బి బనాయా, నెక్స్ట్ క్యా కర్తే హో? ఆ కూర కూడా చేసేస్తారు, ఖాతే హో, ठीके? తింటారు, తర్వాత రోటీ సబ్జీ ఖా లియా, ఉస్కే బాద్ క్యా కర్తే హో? తినేస్తారు, తర్వాత ఏం చేస్తారు? క్యా కర్తే హో? क्या अनुभव नहीं है? ठीक है, रोटी सब्जी खाने के बाद तुरंत हाथ क्लीन करते हो, क्या करते हो? क्यों क्लीन किया? हाथ क्यों क्लीन किया? क्लीन चेस्तुन्नारु? हाथ गंदा हो गया था, चेतलू पाड़ी पे गदा। चपाती खाने से पहले हाथ कैसा था? चपाती तीन मुझे चेतलू क्लीन था, खाने के बाद हाथ क्या हो गया? तीन तला चेतल पाड़े गंदा हो गया। नेक्स्ट काम करने से पहले हाथ को क्या करते हो? इनको पानी चाहिए, अपना चेतल क्लीन करते हो, क्लीन हाथ क्लीन करने के बाद क्या करते हो? చేతులు క్లీన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? జో ప్లేట్ మే రోటీ ఖాయా తా ఉస్కో క్లీన్ కర్తే హో? ప్లేట్ ప్లేట్ లో ఏదైతే తిన్నారో మీరు ఆ ప్లేట్ ని క్లీన్ చేస్తారు. ఓ ప్లేట్ క్లీన్ క్యూ కియా? ఎందుకు క్లీన్ చేస్తారు? ఆ ప్లేట్ గందా తా, గందా క్యూ హో గయా? పాడైపోయింది. ఆ ఇంగిలే రోటీ ఖానే కే లియే యూస్ కియా, రైట్? అబి క్వశ్చన్, चपाती बनाने के लिए धन को यूज किया कि नहीं किया? मेंटेनेंस किया कि नहीं किया? आ चपाती ताचेडल की धन माने तो उपयोगिंचर लेदा, धन माना आटा, गैस, चावल, प्लेट, ये सभी यूज किया? धन अंटे अक्कड पिंडी मरि बियमु स्टव गैस प्लेट अन्नी कूडा धनमे लेदा, मेंटेनेंस किया कि नहीं किया? ठीक है, चपाती रोटी बनाने के लिए तन को यूज किया कि नहीं किया? चपाती चेतन तनु ने यूज से सर रेदा किया, मेंटेनेंस किया कि नहीं किया? कैसे किया? साफ किया, रोटी खाया, स्नान कराया, कपड़े डाला, घर बनाया। रोटी तो आज चेतन के मेंटेनेंस से सर कदा स्नान जैसे रू पट्टलू వేసుకున్నారు, మరి రొట్టె తయారు చేశారు, మరి తిన్నారు, ఇదంతా వస్తువులు వాడారు, మెయింటెనెన్స్ చేశారు. రోటీ బనానే కే లియే మన్ కో యూజ్ కియా కి నహీ కియా? మనస్సుని యూజ్ చేశారు లేదా రొట్టె తయారు చేయడానికి? యూజ్ కియా కి నహీ కియా? యూజ్ చేశారు లేదా? బుద్ధి ఆర్ సంస్కార్ కో యూజ్ కియా కి నహీ కియా? బుద్ధి మరియు సంస్కారాన్ని యూజ్ చేశారు లేదా? బతావో జోర్ సే, యూజ్ కియా కి నహీ కియా? మెయింటెనెన్స్ కియా కి నహీ కియా? कहाँ किया, कब किया, कैसे किया, बताओ? एकड़ चेसरु, एप्पुडु चेसरु? मन को आपने हर कर्म की करने के लिए यूज किया, लेकिन कभी भी अपने मन को मेंटेनेंस किया? प्रति कर्म चेडल मनसुनु उपयोगिंचारु, कानी एप्पुडैना मनसुनु मेंटेनेंस चेसारा? किया नहीं किया? तन को किया, धन को किया, जन को किया, लेकिन मन को नहीं किया। तनोनी मेंटेन చేశారు, శుభ్రం చేసుకొని బట్టలు వేసుకొని స్నానం చేసి వెళ్ళారు కదా రొట్టె తయారు చేయడానికి, ధనమును కూడా మెయింటైన్ చేశారు, ఈ మెటీరియల్ అంతటిని యూస్ చేయటంలోని, కానీ మనస్సుని మాత్రం మెయింటైన్ చేయలేదు మీరు। तो आत्मा हर कर्म करने के लिए अपने मन को यूज करता है कि नहीं करता है? आत्मा कर्म చేయడానికి ప్రతి కర్మేంద్రాన్ని ఉపయోగిస్తుందా లేదా? यूज करता है कि नहीं करता है? उपयोगिस्तुन्ना लेदा? हां, यूज करता है तो वो मन मैली होता है कि नहीं होता है? మరి మనసుని కూడా ఉపయోగిస్తున్నారు కదా, తను ధనం తో పాటు, అప్పుడు మనసు మైల్ అవుతుందా లేదా? होता है कि नहीं होता है?
तो उसको क्लीन करना है कि नहीं करना है दानी क्लीन चाहिए ला होता हां क्लीन करना है इसको ही कहते हैं राजयोग मनसनी क्लीन చేసే దాన్ని రాజయోగము అంటారు आज मनुष्य आत्माएं क्या कर रहे हैं जो एक दिन में 24 आवर्स है उस 24 आवर्स में सारा अटेंशन तन के प्रति है మనుషులు ఈ రోజు 24 గంటలు మొత్తం రోజంతా తనపైన అటెన్షన్ పెడుతున్నారు శరీర్ కే తరఫ్ హై శరీరం వైపు అటెన్షన్ పెడుతున్నారు ఔర్ జన్ కే తరఫ్ హై ధన్ కే తరఫ్ హై జనం వైపు మరియు ధనం వైపు అటెన్షన్ పెడుతున్నారు ఔర్ మన్ కే తరఫ్ అటెన్షన్ హీ నహీ హై మనసు వైపు అటెన్షన్ ఏ పెట్టడం లేదు దునియా కే లోగోన్ కో హాలత్ ఐసా హో గయా హై ప్రపంచంలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఘర్ తో బహుత్ అచ్చా హై ఇల్లు చాలా బాగా కట్టుకుంటున్నారు మార్బల్స్ బహుత్ అచ్చా క్లీన్ హై మార్బల్ కూడా చాలా చక్క క్లీన్ ఉంచుకుంటారు సోఫా డైనింగ్ టేబుల్ టీవీ సబ్ కుచ్ బహుత్ అచ్చా హై సోఫా డైనింగ్ టేబుల్ అన్ని చాలా బాగా ఉంచుకుంటారు లేకిన్ ఘర్ మే రహనే వాలా మాలిక్ హై నా ఆనా ఇంట్లో ఉండే మాలికుడు ఉస్కో ఖానా నహీ హై స్నాన నహీ హై నీంద నహీ హై తో ఉస్కా హాలత్ క్యా హోగా ఆతను స్నానం చేయడు నిద్ర పోడు తినడు అప్పుడు ఆయన ఎలా ఉంటాడు క్యా హోగా ఇల్లు బాగుంది కానీ ఆయన ఎలా ఉంటాడు तो सभी का हालत वही हो गए ना साधन के लिए हम अटेंशन दे रहे हैं लेकिन मालिक के लिए हमारा अटेंशन नहीं है आदि परिस्थिति में साधनाल पैना मन अटेंशन పెడుతున్నాము గానీ మాలికుడు ఆత్మ కోసం అటెన్షన్ లేదు घर बनाया तन के लिए पैसा कमाया तन के लिए इंजेक्शन दिया तन के लिए कपड़ा पहन लिया तन के लिए मोबाइल लिया तन के लिए आत्मा के लिए और मन के लिए क्या दिया बताओ इल्लु कट्टेरु तनु कोसमे परे डब्बु संपादिंचेरु तनु कोसमे तिन्नारु तनु कोसमे मोबाइल कन्नारु तनु कोसमे आत्मा कोसम एं चेसारु आप कौन हो आपके लिए क्या किया मी कोसम मीरु एं चेस्तुन्नारु चेप्पंडि क्या किया कुछ भी नहीं है लाइफ कहते हैं ना इंग्लिश में लाइफ का फुल फॉर्म क्या है लाइफ అంటే అర్థం ఏంటి లుక్ ఇంటర్నల్లీ ఫార్వర్డ్ ఎక్స్టర్నల్లీ ఇస్ లైఫ్ ఎల్ ఐ ఎఫ్ ఈ లుక్ ఇంటర్నల్లీ ఫార్వర్డ్ ఎక్స్టర్నల్లీ లోపలికి వెళ్లి చూసుకోండి లోపల ఉన్నది బయటకు పంపించండి आप कौन हो आप कौन हो आत्मा हो आत्मा के अंदर क्या है मन है मन को क्या चाहिए मन को क्या चाहिए शांति चाहिए आत्मला मनस सुननी मनस से केम कावाली तो आत्मा इस दुनिया में क्यों आया है ई प्रपंचले एंदुकु वच्चारु मीरु शांति को अनुभव करने के लिए आया है शांति अनुभव చేయడానికి వచ్చారు तो आत्मा के बाहर क्या है आत्मा को बाहर ఏముంది बाहर क्या है शरीर है लाइफ किसको कहते हैं अंदर देखो జీవితము అంటే లోపల చూసుకోటము అని అర్థం లేకిన్ హం కహా దేఖ్ రహే హం అందర్ దేఖ్ రహే హం కి బాహర్ దేఖ్ రహే హం తో బాహర్ క్యా హై శరీర హై తో ఆత్మా అప్నే మన్ కో శరీర్ కో సంతుష్ట్ కర్నే కే లియే బ్యూజీ హై ఆత్మా తన శరీరాన్ని సంతుష్టం చేయడానికి బిజీ అయిపోయింది సాధన్ తో అచ్చే హై మాలిక్ క్యా హో గయా హై బిగడ్ గయా హై సాధనాలు బాగున్నాయి చుట్టూ కానీ మాలికుడు अभी इस आत्मा और मन को कुछ देना है कि नहीं देना है मरी चढ़ी पोई नेटवर्क आत्मा मनुष्य के मन में ना पेटाला लेता है पुरु देना है कि नहीं देना है समझ लो आप घर जाने के बाद शॉप में एक नया प्लेट लेकर चले जाओ प्रिंट के लेके शॉप लोग को कत्ता प्लेट को नुकोनी मिलेंगे नया प्लेट लेकर जाओ कत्ता प्लेट इसको मिलेंगे सुबह ब्रेकफास्ट उसमें ही खा लो मध्याह्न टिफिन अंदर नहीं तीनंगे क्लीन नहीं करना क्लीन चाहिए करनी आफ्टरनून भोजन उसमें ही खाओ दाल लेने मध्यान भोजन चाहिए क्लीन नहीं करना अपन कूड़ा कड़क करनी रात को भोजन उसमें ही खाओ रात को भोजन अंदर लेने चाहिए क्लीन नहीं करो कड़क करनी 15 दिन उसमें ही खा लो अभी ही भोजन अलग ही तीन कड़क करनी क्लीन ही नहीं करो कड़क करना अलग ही तीन क्या होता है अपने ही मौत भी क्या होता है ये मौत खराब होता है और आत्मा इस शरीर में एंटर होने के बाद आज तक मन को यूज कर रहे हो वो क्लीन नहीं किया तो टेंशन आएगा नहीं समस्या आएगा कि नहीं आएगा अशांति आएगा कि नहीं आएगा
ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించిన రోజు నుండి కూడా ఈ మనస్సు అనేది ఒక ప్లేట్ అనుకోండి. దీన్ని వాడుతూనే ఉన్నారు, వాడుతూనే ఉన్నారు, కడకుండా మరి అశాంతి ఉంటుందా ఉండదా జీవితంలో? ठीक है, अभी बताओ मन को क्लीन करना है कि नहीं करना है? पर मनुष्य ने क्लीन जस्ट कोला होता मन आकार है या निराकार है? मनुष्य आकार या निराकार? मन निराकार, आत्मा आकार या निराकार है? जब आत्मा निराकार है, मन निराकार है, तो मन को क्लीन करने वाला चीज भी कैसा रहेगा? मनुष्य निराकार है तो मनुष्य ने क्लीन चाहिए वस्तु को ऐसा उठा दे तो वो चीज कौन है? आ वस्तु एवरु परमात्मा है. अभी बताओ राजयोग क्या है? परमात्मा. राजयोग क्या है? आत्मा, अपने मन को परमात्मा के साथ जोड़ना और मन को क्लीन करने का प्रोसेस को कहते हैं सहज राजयोग. నిరాకారంగా ఉన్న మనస్సుని క్లీన్ చేయాలంటే నిరాకారంతోనే సంబంధం పెట్టుకోవాలి. కాబట్టి ఆ నిరాకారంతో ఆత్మ మనస్సు ద్వారా జోడింపబడి ఉండడమే సహజ రాజయోగం. దీని ద్వారా మనస్సు అనేది క్లీన్ అవుతుంది. రాజయోగ కండిషన్ క్యా హే? కండిషన్ క్యా హే రాజయోగ కర్నే కే లియే? రాజయోగం చేయడం కండిషన్ ఏంటి? దేహ సహిత ఆగే బతావ్. देह सहित, देह का सब संबंध भूल, अपने को आत्मा समझ, मुझ बाप को याद करूं. राजयोग अंटे दिन कंडीशन राजयोग अभ्यास चेयरंटे देह सहित देह संबंध अन्नी मरची निन्नु नुव्वु आत्मा अनुकुंटू तंड्री नन्नु ज्ञापकं चेयंडि. ठीक है, देह, देह सहित सब संबंध. देह का संबंध क्या है? देह सहित देह का संबंध अंटे अवेंटी संबंध? देह का संबंध बताओ. देह संबंध चेप्पंडी. मां बाप भाई बहन, राइट. तो कपड़ा किसका संबंध है? घर किसका संबंध है? मोबाइल किसका संबंध है? वो भी देह का संबंध है ना. देखो ये साइड में देह सहित मान धन सहित जन्म सहित ये सब को भूलो राजयोग के टाइम पर. देह संबंध అంటే మనం వేసుకునే బట్టలు వస్తాయి, మొబైల్ వస్తాయి, ఇల్లు వస్తాయి, అవి కూడా మన సంబంధాల్లో ఉన్నవే కదా. అంటే దేహ సహితము దేహానికి సంబంధించిన ధనము జనము అన్నింటినీ మరచి ఆత్మ అనుకుంటూ బాబా పైన మనసు పెట్టడం. రాజయోగ కే టైం పర్ ఏ సబ్జెక్ట్ నహీ ఆనా చాయియే. రాజయోగ అభ్యాసం చేసినప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఏవైతే చెప్పారు దేహ సహితం देह संबंधालनी इवेवी कुडा मनसुलो राकूडदु. जैसे हमारे माताएं सीरियल देखते हैं उनको कुछ भी याद नहीं रहता है. ఎలాగైతే సీరియల్ చూసినప్పుడు ఏమీ గుర్తు ఉండదు చూడండి మనకి. तीन घर के बाजू में लोकारव का आकर बताना है आपके घर से कुछ स्मेल आ रहा है, उसके बाद बता हाँ होगा सीरियल में इतना अंदर चले गए हैं सब कुछ भूल गए. वासन मारे वासन चूसर सीरियल निमग्न. ठीक है, एकाग्रता हो जाते हैं और खुश हो जाते हैं. ఏకాగ్రతా వచ్చేటప్పటికి ఖుషి అయిపోతూ ఉంటారు. ఐసే హి రాజయోగ మే బాబా కహతే దేహ సహిత సబ్కా సబ్ సంబంధ మానా. అలాగే రాజయోగంలో కూడా దేహ సహిత ఈ సంబంధాలన్నీ అంటే ఆత్మ 84 జన్మ మే 84 శరీర లేకర్ జో బి కర్మ కియా హై కర్మ కే సంస్కార్ కో బి భూల్. ఆత్మ 84 జన్మల్లో 84 శరీరాలు తీసుకొని ఏదైతే కర్మ చేస్తున్నో వాటన్నింటి సంస్కారాలను కూడా మరచి ఉస్కు బాజు మే రఖక వాటిని పక్కన పెట్టి ఆత్మ ఆత్మ మన మనసు బుద్ధి బుద్ధి పరమాత్మ పరమాత్మ ఇత్నా హీ రహనా చాహియే. ఈ మూడే ఉండాలి గుర్తుకి. ఆత్మనే అపనే మన్ కో భగవాన్ మే రఖా. ఆత్మ తన మనస్సుని భగవంతుని పైన పెట్టింది. ఔర్ బుద్ధి ద్వారా భగవాన్ కే శక్తి కా అనుభవ కియా. బుద్ధి ద్వారా భగవంతుని యొక్క శక్తిని అనుభవం చేసింది. భగవాన్ మే జో గుణ హై ఉస్కో అనుభవ కియా. భగవంతులలో గుణాలను అనుభవం చేసింది. ఉస్కో కహతే హై దానిని రాజయోగ కహతే హై.
రాజయోగం అంటారు లేకిన్ హమారా రాజ్యోగ కైసా హై అని మన రాజయోగం ఎలా ఉంది కైసా హై కైసా హై జబ్ భగవాన్ కో యాద్ కర్నే కే లియే జాతే హై ఎప్పుడైతే భగవాన్ కు జ్ఞాపకం చేయడానికి బాబా మేరే బచ్చే కో ఇంజనీర్ సీట్ దిలావో నా బాబా నా కొడుకుకి ఇంజనీర్ సీట్ ఇప్పించమన్నాను కదా బస్ మే సీట్ దిలావో నా బస్ కి వెళ్తున్నాను సీట్ ఇవ్వండి బాబా సిర్ దర్ద్ హో రా ఉస్కో కమ్ కరో నా తగ్గించు కదా తో శరీర కే బారే మే భగవాన్ కో పూచ్ రహే హో ठीक है अभी बताओ हमारा राजयोग ठीक है ठीक है कि नहीं है ठीक करना है कि नहीं करना है राजयोग में शरीर आना है कि नहीं आना है राजयोग आना कि नहीं आना चाहिए इसीलिए हम कहते हैं ना बहन जी क्या करें घर में प्रॉब्लम ही सॉल्व नहीं हो रहा है कैसे सॉल्व होगा राजयोग ठीक होगा तो प्रॉब्लम सॉल्व होगा ठीक है बाबा कहता है बच्चे इस जो शरीर है ना शरीर मैली होता है तो साफ करने के लिए क्या करना है शरीर क्या चाहिए स्नान करना है स्नान किससे करना है किस चीजों से स्नान करना है हा? पानी से तो आप एक काम करो पानी के बदले रसम से स्नान करो दूध से करो तेल से करो छांच से करो और कोई आइटम से स्नान करो क्या होता है स्नानम से जाका लो पाल तोनो मज्जिक तोनो देखो पते रसम तोनो स्नान से नहीं होता क्या होता है क्या होता है वो सभी लग जाता है वो सभी क्या होता है चमड़ी को लग जाता है तो शरीर को क्लीन करने के लिए साधन क्या है क्या है पानी है पानी के बदले एसिड डाल दिया तो क्या होगा जल जाएगा तो एक ही चीज है ना और कोई चीज है स्नान चेयडन के नील लने दोकटे वस्तु कावाली इंके देना उंदा क्या चाहिए सिर्फ पानी चाहिए ठीक है वैसे आत्मा को क्लीन करने के लिए क्या चाहिए मर आत्मा ने क्लीन चेयडन के इंकावाली ओनली परमात्मा ही चाहिए और कोई चीज से आत्मा और मन क्लीन हो ही नहीं सकता है आत्मा ने क्लीन चेयालंटे परमात्मा संबंध में कावाली इनकी देने द्वारा कूडा आत्मा क्लीन अवदु तो शरीर को क्लीन करना है तो कहां जाना चाहिए शरीर ने क्लीन चेयालंटे ఎక్కడికి వెళ్ళాలి कहां जाना है बाथरूम जाना है बाथरूम जाके क्या करना है बाथरूम में వెళ్ళి ఏం చేస్తారు सिर्फ शरीर दूसरा पानी तीसरा आत्मा आत्मा शरीर और पानी ये शरीर जो मैली हुआ है इसको पानी के साथ योग कनेक्शन रखना है तब ये शरीर क्या होगा क्लीन होगा शरीरम अकड़ नीरु मरियु आत्मा आत्मा शरीरम तो अंटे संबंध पेट्टुकुन्नप्पुडे कदा क्लीन चेयगलदु ठीक है अभी हमारा राजयोग कैसे हो गया है कपड़े पहनकर स्नान किया तो कैसे होता है ऐसे हो गया है मरी बट्टल तो नहीं उंडी शरीर तो संबंध लेकुंडा बट्टल तो नहीं स्नान जस्ते आत्मा ये ला क्लीन होता था ला माना योगम कुड़ा बट्टल तो नहीं जस्त नट जस्तनम लौकिक सब कुछ चिंताएं लेके आके भगवान के आकर बैठते हैं और राजयोग करते हैं అంటే దాని మీనింగ్ దేహానికి సంబంధించిన బట్టలకు సంబంధించిన అంటే దేహానికి సంబంధించిన చింతనలన్నీ పెట్టి బాబా ఎదురుగా రాజయోగం చేస్తున్నాం అభి రాజయోగ కే కండిషన్ క్యా హై అందుకనే రాజయోగం చేయడానికి కండిషన్ ఏంటి ఇప్పుడు నేర్చుకోవాలి అపనే కో ఆత్మా సమజ్ ముజ్ బాప్ కో యాద్ కరో రాజయోగం యొక్క కండిషన్ మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని తండ్రి నన్ను జ్ఞాపకం చేయండి జైసే एक डॉक्टर हॉस्पिटल जाता है डॉक्टर हॉस्पिटल के वो हॉस्पिटल में जाके वापस आने तक वो क्या बनकर रहता है आयना हॉस्पिटल में इंटर ये मई उठा
क्या बनके रहता है ये रूपमला उंटाडु बाप बनता है बेटा बनता है क्या बनता है तंद्रा कोडका एमवतर क्या बनता है डॉक्टर ही रहता है ये उंटाडु कदा जब एक टीचर स्कूल में पढ़ा रही है जब तक पढ़ाने के काम करती है तब तक वो क्या बनती है ओक टीचर स्कूल लो चदविंचनन से पेर रूपमला उंटाडु क्या बनती है टीचर बनते हैं एक पुजारी टेंपल पर जाता है एंटर होने के बाद वापस आने तक वो क्या बनकर रहता है ఒక పూజారి గుడిలో వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఏ రూపంలో ఉంటాడు పూజారి బనకే రహతా హై నా aur koi sambandh aur koi karma unke man mein nahi aata hai unke ye sambandhalu ye karma manaslo raadu kada taniki vaise hi rajyog mein aapko kya banna hai alage rajyog anwara mere la tayar kavali kya banna hai only सिर्फ वही आत्मा हो आत्मा हो आत्मा हो कहने से आत्मा नहीं बनते हो राजयोग अभ्यासन చేసేటప్పుడు आत्मा ये ఉండాలంత సేపు మీరు जब आप आत्मा बनते हो आत्मा के लिए उस समय सब कुछ निर्बंधन है कोई भी बंधन नहीं सबसे डिटैच ओनली आत्मा రాజయోగ అభ్యాసం చేసినంత సేపు ఆత్మ పూర్తిగా ఈ విషయాలన్నింటి నుండి నిర్బంధన స్థితిలో ఉండాలి ఓన్లీ ఆత్మే పరమాత్మతో కూర్చుని ఈ విషయాలన్నీ పక్కకు పెట్టేయాలి తెలిసేటి జన్మకు వికర్మ వినాశ కన్నా హే సత్యుగ్మే జానా హే వహా విమానకి ఉప్పర్ జానా హే ఈశ్వరి సేవా కన్నా హే శివరాత్రి ఆగయా హే పాంప్లెట్ బాండ్నా హే कुछ भी नहीं आना चाहिए सिर्फ आप एक आत्मा हो बाजू में आपका बाप है बाप का सुख का अनुभव हमको करना है बस मनम योगम लो कुछ नहीं अरवि मूड जन्म पापाल లేకపోతే ఇప్పుడు నేను శివరాత్రి చెయ్యాలి ఇప్పుడు నేను పాంప్లెట్లు ప్రింట్ చెయ్యాలి ఇవేవి కూడా బుద్ధిలోని రాకూడదు బస్ ఆత్మ బా నేను బాబా తప్ప ఇంకేది కూడా కనిపించు ఉ స్థితి మే రహేంగే తభీ ఆప్కా రాజయుగ్ పవర్ఫుల్ హో సక్తా హై ఆ స్థితిలో ఉన్నప్పుడే మీ యొక్క ఈ రాజయోగం పవర్ఫుల్ గా ఉంటుంది అబి బతావో ఆప్కో రాజయోగ్ కర్నా హై కి ఆప్కా వికర్మ వినాశ్ కర్నా హై ఇప్పుడు చెప్పండి రాజయోగం మీరు చేయాలా వికర్మలు వినాశనం చేసుకోవాలా రాజ్యం యోగ మానా క్యా హై జోడ్ ఆజుక్ బాజు మే రఖనా దో చీజో కో బాజు మే రఖనా ఉస్కో కహతే యోగ్ యోగం అంటే రెండు వస్తువులు ఒకే అలా కలిసి ఉండడాన్ని యోగం అంటారు దో చీజ్ కో ఆపస్ మే మిలాయెంగే జిస్ మే జో పవర్ హై ఉస్కా పవర్ దూసరో కో ట్రాన్స్ఫర్ హోగా జో పవర్ఫుల్ హోగా ఉస్కా ఎనర్జీ ఔర్ ఏక్ కో ట్రాన్స్ఫర్ హో జాయేగా రెండు వస్తువులు దగ్గర చేసి పెట్టినప్పుడు ఒక వస్తువు ఏది పవర్ఫుల్ గా ఉందో అది పక్క వస్తువుకి ట్రాన్స్ఫర్ అవుతుంది టికే లేకిన్ సమయ కే అనుసార్ समय के अनुसार हमारा विकर्म विनाश होना चाहिए कहते समय अनुसार मन विकर्म विनाश कावाल इपड़ क्योंकि हमको एक दिन का टाइम दिया है इसलिए इन डिटेल हम नहीं जा सकते हैं तीन दिन का टाइम दिया होता और भी हम आपको डिटेल में बता सकते थे ఒక రోజు టైమే మీతో తీసుకున్నాను నేను మూడు రోజుల టైం దొరికితే ఇంకా ఈ విషయాలకు డీటెయిల్ లో వెళ్ళగలం టీకే అభి अभी समय के अनुसार आप जंक लगा हुआ आयरन हो लोहा हो इपड़ समय अनुसार तुप्प पट्टेसिन ओक इनुमुगा उन्नाम मनम हो या नहीं हो बरलेना चप्पंडी मेरे सत्युग में आपका क्या थे सतीगलेला उंडेदी मीरु गोल्ड त्रेतायुग में त्रेतायुगलो सिल्वर कॉपर ए द्वापर में कलयुग में और कलयुग के अंत में कलयुग अंत में आयरन नुंडी जंक लगा हुआ तुप्पे पट्टेसन आयरन ठीक है जंक लगा हुआ आयरन से आपको क्या निकालना है इप्पा तुप्पे पट्टेसन आयरन नुंडी एक कावल क्या निकालना है जंक निकालना है कैसे निकालना है तुप्पे तियाल का दान की अग्नि में डालना है अग्नि लो भैया तुप्पे तीरन की ठीक है जंक लगा हुआ आयरन को हम आयरन निकालते हैं करके जो समझते हैं वो हाथ उठाओ हमको राजयोग द्वारा आत्मा में जो जंक लगा है उसको जंक निकालना है करके जो समझते हैं वो हाथ उठाओ
రాజయోగం ద్వారా ఆత్మ ఇనుము మీద పట్టిన తుప్పు తీయాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అలా అనుకుంటున్నాం అనేవాళ్ళు తోడాలో కూడా అరే తోడాలో నెయ్యి ఉంటారే ठीक है. अभी आप जंक लगा हुआ आयरन हो राइट, आपको क्या चाहिए? मेरा अंदर तो पटस नहीं है मुझे, पर एक कावल में को अग्नि चाहिए. अग्नि कावल. अग्नि कौन? अग्नि एवरो बाबा. अग्नि को परम धाम में बिठा हो और आप नीचे रहो तो जंक चला जाएगा. अग्नि परम धाम में कुछ न रहो मेरे इनमें किन्द कुछ न थे आप तो पपोत ना जाता है. अग्नि को इधर रखो और आप इधर खड़ा रहो, जंक चला जाएगा. అగ్ని అక్కడ పెట్టేసి ఇనుము ఇక్కడ ఉంటే అవుతుందా? నెయ్యి ఉంటాయినా థోడా శాంతి కా ఎహ్సాస్ హోతా హై లేకిన్ జంక్ నికల్తా నహీ హై. ఆ ఇక్కడ నుండి కూడా అగ్ని అక్కడ చూసి అనుభవం చేయొచ్చు కానీ శాంతి మీకు దొరుకుతుంది అందులో, వికర్మలు మాత్రం తుప్పు మాత్రం. న్యూస్ పేపర్ జైసా వికర్మ వినాశ హో సక్తా హై లేకిన్ జంక్ నహీ చలా జాయేగా. కొద్ది మాత్రం ఏమో వికర్మలు వినాష్టం అవుతాయేమో కానీ తుప్పు మాత్రం పోతుంది అంటే ఆగకే బాజూ మే మై జంగ్ లగావా ఐరన్ రక్తా హూ తో జంగ్ చలా జాయేగా. ఆగకే బాజూ మే సైడ్ మే మీ పక్కనే తుప్పు పట్టి నేను మళ్ళీ పెడదాము, తుప్పు పోతుందా? తో క్యా కర్నా హై ఉస్కో హీ బాబా నే కహా సంగమ యుగ. క్యా కహా బాబా నే? किसका संगम? आत्मा और परमात्मा का संगम मिलन बाबा ने कहा. दानिके बाबा आत्मा मरियु परमात्मा का संगम मिलनम अवसरम अन्नारु. अभी बताओ केवल तो मिलन जैसे तो पोदु कदा. ठीक है, अभी भगवान को याद करेंगे या योग करेंगे या संगम हो जाओगे? భగవంతుని జ్ఞాపకం చేస్తారా లేదా మిలనం యొక్క సంగమంలోకి వెళ్ళిపోతారా? క్యాకన్నా ఏం చేయాలి? సంగమ కన్నా ఠీక్ ఐసీ సంగమ ద్వారా హం జంక్ నికాలెంగే జో సమస్తే హై హాత్ ఉటావ్. ఇలాంటి సంగమము బాబాతో జరుపుకొని తుప్పు తొలగించుకుంటాము అనే వాళ్ళు అందరూ చేతులెత్తని ఉఠాయనా. तो बाबा कहता है जिन्होंने भी हाथ उठाया वो लोग 100% कलयुग में ही जन्म लेंगे. ఎవరైతే చేతులెత్తారో 100% కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. कैसे? कैसे बताओ? जंक निकाला तो क्या रह गया? लोहा रह गया, आयरन रह गया. आयरन कहाँ का है? कलयुग का है तो जन्म कहाँ लेंगे? తుప్ప తొలగించారు కానీ ఇనుము ఉంది కదా, ఇనుము ఎక్కడ వస్తుంది? కలియుగంలోనే కదా జన్మ తీసుకోవాలి. మళ్ళీ అవి బతావ్ పాస్ హోగయ్ కి ఫెయిల్ హోగయ్? పాస్ ఆ ఫెయిల్ ఎప్పుడు మీరు ఫెయిల్ హోగయ్ నా. బాబా కా ఈ స్కూల్ హై, బాబా టెస్ట్ కర్తా రహతా హై ఠీక్ హై. ఇది స్కూల్ కదా, బాబా టెస్ట్ చేస్తూ ఉంటారు. అవి బతావ్ జంక్ లగా హువా ఐరన్ సే ఆప్కో క్యా నికాల్నా హై? అయితే ఇప్పుడు తుప్పు పట్టిన ఈ ఇనుము నుండి ఏంటి తయారు చేయాలి మీరు? क्या निकालना है बताओ? आयरन निकालना है ठीक है. जो समझते आयरन निकालेंगे वो हाथ उठाओ. आयरन तीयाली तुप तो पाटो आने वाले चेतले तन्ने आयरन निकाला तो कॉपर रह जाएगा, कॉपर रहेगा तो द्वापर में आ जाएंगे. आयरन है तीसरा वो अंटी इंक रागी वो उससे दापड़ो और रागी तो उन्ते द्वापर ही गुम्पलो पुड़ता रू. तो बताओ क्या लेना है उससे बताओ. तो जो समझते गोल्ड बनना है हाथ उठाओ. तुप्पु तीसे से इनमनुंडी बंगार वे पोल अनेवल क्षेत्र तन्नी हाथ उठाओ. बंगार होता अनेवल ठीक है उठाए ना. तो बाबा कहते अभी भी वैजा के बच्चे फेल हो गए. इपड़ा पड़ा फेल है पर वैजा पिलल क्यों? इंदको सिर्फ आपने गोल्ड के लिए कहा, गए डायमंड नहीं पूछा आपने. ఎందుకంటే మీ ఆత్మ గోల్డే కావాలన్న, డైమండ్ కావాలన్నది మీరు. అవి బతావు గోల్డ్ చాయికి కి డైమండ్ చాయి? ఆత్మ గోల్డ్ అవ్వాలా డైమండ్ అవ్వాలా? డైమండ్ చాయి నా. సిర్ఫ్ భగవాన్ కు వహా రక్క నీచే బయటకి తో కహాన్ సే ఆయేగా డైమండ్ భగవంతుని పరనామలో కూర్చోబెట్టి మీ బుద్ధి అంత కిందే ఉంటే ఎక్కడ డైమండ్ వస్తుంది? సునో 5000 సాలోం కా మన్ కా మన్ కో క్లీన్ కర్నా హై
63 जन्मों को विकर्म विनाश करना है, 21 जन्मों के लिए स्टॉक करना है, तो भगवान को याद करते रहेंगे तो होगा? इज इट पॉसिबल? हो सकता है? तो क्या करना है? संगम में रहना बहुत 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 जरूरी है। उसका ही फॉर्मूला देने के लिए आज बाबा आपके आगे आया है। బాబా అక్కడ నేను ఇక్కడ ఉండి జ్ఞాపకమే చేస్తూ ఉంటాను అంటే మరి మీది 5000 సంవత్సరాల నుండి వాడిన మనస్సు క్లీన్ అవ్వాలి, 63 జన్మల వికర్మ క్లీన్ అవ్వాలి, 21 జన్మల వరకు కూడబెట్టుకోవాలి, ఎక్కడ సరిపోతుంది మీరు అలా చేస్తే సంగమమే జరుపుకోవాలి, కానీ జ్ఞాపకం అంటే కుదరదు. మురళిక హెడ్డింగ్ సదా ఏక రస, उड़ने और उड़ाने का गीत गाओ। ये रोज मुरली का सारम सदा एक रस स्थिति में उन्नी एगरे मरियु एगरेंचेटटुवंटि पाट पाडन। ठीक है, एक रस। एक रस किसको कहते हैं? एक रस में देन अंटारु सदा एक रस में रहने वाले। ठीक है, तो सारी दुनिया में सदा एक रस रहने वाला कौन है? మొత్తం ప్రపంచంలో సదా ఏకరసంగా ఉండే వాళ్ళు ఎవరు? ఏక పరమాత్మ హై. ఠీక్ హై, పరమాత్మే. ఏక ఆమ్ కే పేడ్ మే సారా ఆమ్ ఏక్ హీ టేస్ట్ రహతా హై. ఒక మామిడి చెట్టుకున్న పళ్ళన్నీ ఒకే టేస్ట్ ఉంటాయా? రహతా కి నహీ రహతా హై? హా నహీ రహతా హై, రైట్? ఏక్ బనానా ఏక్ హీ టేస్ట్ రహతా హై కి అలగ్ అలగ్ రహతా హై? ఒక్క అరటి పండు తీసుకున్నా ఒకే రుచి ఉంటుందా, వేరు వేరు రుచి ఉంటుందా? ఏకీ టేస్ట్ అయితే అలగ్ అలగ్ టేస్ట్ అవుతా. ఒక పండు అరటి పండు ఒకే రుచిలో ఉంటుందా, వేరు వేరు రుచి ఉంటుందా? కొయి అలగ్ అలగ్ బోల్ రే, కొయి ఏక్ బోల్ రే. ఆ ఏకీ బనానా అలగ్ అలగ్ టేస్ట్ అయ్యేగా? ఏక్ బనానా సింగల్, ఒక్కటే అరటి పండు खा रहे हो, एक ही टेस्ट आएगा कि अलग अलग रहेगा? एक ही टेस्ट आएगा ना, लेकिन एक नहीं रहेगा, अलग अलग रहेगा. कैसे? सुनो, बनाने का टेस्ट एक है, राइट? लेकिन जैसे खाते हो ना, आपको पहला फर्स्ट स्टेप खाते हो अच्छा लगता है, सेकंड स्टेप अच्छा भी लग सकता है, नहीं भी लग सकता है, थोड़ा सा वेरिएशन जरूर रहता है. అరటి పండు ఒక్కటే అది, కానీ ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే చాలా రుచి అనిపిస్తుంది మీకు, తర్వాత తింటున్న కొద్దీ రుచి మీకు చాలా బాగుంది అనిపించవచ్చు, బాగుంది అనిపించవచ్చు, లేకపోవచ్చు, కొంచెమైన తేడా అనేది వస్తుంది. ఖుషి జాదా భీ హో సక్తి హై యా కమ్ భీ హో సక్తి హై. खुशी एको कुड़ा कावचु तको कुड़ा कावचु, जो बनाने खाने के समय पर आर्ट पन्ने तीने टपड़ो, इसीलिए बाबा तुमने खुशी तरवाता नोटला पेटेट पर उंडचु तगचु. तो बाबा कहता है वो कि हम क्या बोल रहे हैं, बनाने का नहीं है, बनाना जिन्होंने खाया है उसका स्थिति हम बता रहे हैं. किसने खाया? आत्मा ने खाया. आत्मा का स्थिति क्या है? एक रस है कि अलग अलग है? आत्मा का स्थिति जब बनाना खाया, हर सिप उन्होंने लिया, उसका स्थिति ये कह के अलग अलग है, अलग अलग है ना. ऐसे ही आप अपने मन को परमात्मा में रखते हो तो आपका अनुभव एक ही है कि अलग अलग है? अरटे पन्नु ओकटे अदि, कानी तिने व्यक्ति यొక్క रुचि अडुगुतुन्नारु अन्ने एकरसंगा उंटुन्ना अनि. మొదట పెట్టుకునేటటువంటి ఆ స్థితి నోట్లో పెట్టినప్పుడు ఉండే ఆ ఖుషి రెండోసారి మూడోసారి పెట్టేటప్పటికీ చాలా బాగుంది అనే ఆ ఖుషి ఫీలింగ్స్ ఉండవు కదా. అలాగే మనస్సును కూడా పరమాత్మ సంగమంలో పెట్టినప్పుడు కూడా, పరమాత్మతో పెట్టినప్పుడు ఆ స్థితి ఒకేలాగా ఉంటుందా, మారుతుందా అడుగుతున్నారని. చేంజ్ అవుతా ఠీకే, ఆత్మా వహీ హై, పరమాత్మ భీ వహీ హై, परमात्मा वही है, परमात्मा में तो चेंज नहीं होता है, आत्मा में चेंज नहीं होता है, तो अनुभव में चेंज क्यों होता है? అక్కడే లేగితే అరటి పండు అదే మన నోట్లో పెట్టాం, కానీ తేడా మన ఫీలింగ్స్ లో ఎలాగైతే వచ్చిందో అలాగే ఇక్కడ ఆత్మ అదే, పరమాత్మ అదే,
కానీ మన స్థితిలోనే తేడా ఎందుకు వస్తుంది? కర్మ కర్నే వాళ్ళ వ్యక్తి వయీ హే, కర్మ చేసే వ్యక్తి వాళ్ళే. జిన్కే సాత్ కనెక్షన్ రకా పరమాత్మ వయీ హే, ఎవరితో కనెక్షన్ పెట్టిన పరమాత్మ కూడా అతడే. లేకిన్ అనుభవమే అంతర్ క్యూ, అనుభవంలో తేడా ఎందుకు వస్తుంది? కౌన్ ఏక రస్నయీ హే, ఆత్మ తో వయీ హే నా, ఆత్మ తో చేంజ్ నహీ హువా, ఆత్మ అదే ఉంది. ఏకరసం అనేది ఎందుకు అక్కడ ఉండటం లేదు? సునో, రీజన్ ఏ హే, జబ్ పరమాత్మకే సాత్ ఆప మన్ కో కనెక్షన్ రఖతే హో, పరమాత్మతో ఎప్పుడైతే మనస్సుని కనెక్ట్ చేస్తున్నారో, మన్ మే జో మేలీపన్ హే క్లీన్ హోతా హే, క్లీన్ హోతా హే, క్లీన్ హోతా హీ రహతా హే. పరమాత్మతో కనెక్షన్ పెట్టుకున్నారు ఎప్పుడో, మనసులో ఉన్నటువంటి మైల క్లీన్ అవుతూ క్లీన్ అవుతూ క్లీన్ అవుతూ వస్తూ ఉంటది. జో మన్ క్లీన్ హే ఉస్కే కారణ పరమాత్మకే సాత్ ఆప్ కనెక్షన్ రఖతే హో తో ఆత్మతో ఉస్ అనుభవ్ భీ క్యా హో జాయేగా, నయా నయా హోనే లగేగా. అది ఒక పరాలవైజ్ గా క్లీన్ అవుతూ ఉంటే కొత్త కొత్తగా అనుభవం అనేది ఫీల్ అవుతుంది. ఆత్మ అదే పరమాత్మ అయినప్పటికీ అనుభవం పెరుగుతూ ఉంటది. సపోజ్ సమజ్లో సుబే ఉఠతే నువ్వు ధోనేసే పైలే గులాబ్ జామున్ కారయో తో క్యా హోగా, మనము ఉదయం లేచాక నోరు కడుక్కోకుండానే గులాబ్ జామ్ తింటే ఏమవుతుంది? క్యా హోతా హే, టేస్ట్ ఏకీ హోతా హే కి అలగ్ అలగ్ హోతా హే, టేస్ట్ అప్పుడు అలాగే ఉంటదా, వేరుగా ఉంటదా? మూ సాఫ్ నహి కియా, బ్రష్ నహి కియా ఔర్ గులాబ్ జామున్ ఖా రహే హో, బ్రష్ చేయకుండా గులాబ్ జామ్ తిన్నారు అప్పుడు ఎలా ఉంటది? అలగ్ అలగ్ హోతా హే. తో వేరియేషన్ గులాబ్ జామున్ మే హే కి ఆత్మ మే హే కిస్ మే హే, అక్కడ తేడా ఎందుకు వచ్చింది? ఆత్మ వలన, ఆ గులాబ్ జామ్ వలన, దేని వలన? నా గులాబ్ జామున్ మే హే నా ఆత్మ మే బీచ్ మే జో జీబ్ హే నా, జీబ్ కి ఊపర్ బైటా హే చీజ్, ఇస్లే టేస్ట్ ఫీలింగ్ నహీ ఆ రహా హే. అక్కడ ఆత్మలో తేడా కాదు, గులాబ్ జామ్ లో తేడా కాదు, నాలుకలో తేడా వచ్చింది, క్లీన్ చేయలేదు కదా, దాని వల్ల రుచి తేడా వచ్చింది. జిత్నా గులాబ్ జామున్ ఖాతే హో ఉత్నా జీబ్ క్లియర్ హోతా హే, ఉస్కే సాత్ సాత్ గులాబ్ జామున్ కా టేస్ట్ భీ పరివర్తన్ హోతా హే. ఆ మొదట పెట్టగానే అదోలా అనిపిస్తుంది, కానీ తింటున్న కొద్దీ ఆ నాలుక క్లీన్ అయిపోతుంటే మళ్ళీ దాని టేస్ట్ మారిపోతూ ఉంటది. అయినా ఇసిలీ బాబా కేతా హే అప్నే మన్ కో బాబా మే రఖో, జితనా ఆప్ నిరంతర రఖతే జాతే హో ఉతనా మన్ మే మేలీపన్ జాతా హే తో ఆప్కా అనుభవ్ ఉడనే కా ఔర్ ఉడానే కా జాదా హోతా రహతా హే. అదే బాబా చెప్తారు, మనస్సు బాబాతో జోడించండి, మొదటిలో మీ అనుభవం వేరుగా ఉన్నా మనస్సు క్లీన్ అవుతున్న కొద్దీ కొద్దీ అలా ఎగురుతూ ఉంటది, ఎగిరించే వైపు వెళ్తూ ఉంటుంది అనుభవం అనేది. సమయకి అనుసార్, డామాకి అనుసార్, అప్నే బచ్చోం కా స్థితి క్యా హోనా చాయే ఏ బాబా మురళి మే బతా రహే హే. సమయ అనుసారము, పిల్లల స్థితి అనుసారము, ఇప్పుడు ఏంటి పిల్లల స్థితి ఉండాలని మురళిలో చెప్తూ ఉన్నారు. ఆజ్ అమృత వేలేసి, ఈరోజు అమృత వేల నుండి, దిలారాం బాబ్, హృదయరాముడు బాబా, హరేక్ దిల్ రబా దిల్ రూబా బచ్చోం కే, ప్రతి ఒక్క హృదయ రూపా పిల్లలకు, దిల్ కా గీత్ సున్ రహే తే, పిల్లల యొక్క హృదయం యొక్క పాటలు వింటూ ఉన్నారు. తో బాబా కిస్కా గీత్ సున్ రహా తా, ఎవరి పాట వింటున్నారు బాబా ఈరోజు? కిస్కా జో బచ్చే బాబా కా దిల్ పర్ బైటే, కా బైటే హే, ఏ పిల్లలు బాబా హృదయంలో కూర్చుని ఉన్నారో అటువంటి వాళ్ళ పాట వింటున్నారు. దిల్ మానా క్యా హే, దిల్ అంటే బాజు మే నహీ, యోగ మే నహీ, యాద్ మే నహీ, జో దిల్ పర్ బైఠే, పక్కన కూర్చున్న పిల్లలని లేదు బాబా, లేదా జ్ఞాపకంలో కూర్చున్న పిల్లలని లేదు బాబా, ఎవరైతే హృదయంలో కూర్చున్నారో అలాంటి పిల్లల పాట అన్నారు. తో దిల్ మే బైఠే వాలే బచ్చోం కా స్థితి క్యా హే, బాబా హృదయంలోనే కూర్చొని ఉన్న పిల్లలు అంటే వాళ్ళ స్థితి ఏంటి చెప్పండి? స్వరూప్ క్యా హే, వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుంది? బాబా కేతే మేరా హర్ బచ్చా రాజా బచ్చా హే, బాబా చెప్తారు నా ప్రతి పిల్లలు రాజా పిల్లలని. బాబా జో యోగ్ సికాతా హే రాజయోగ్ హే యా ప్రజాయోగ్ హే, బాబా నేర్పించే యోగం రాజయోగమా ప్రజాయోగమా? రైట్, తో ఆప్కో రాజా బన్నా హే కి ప్రజా బన్నా హే? రాజా అవుతారు ప్రజా అవుతారా? రాజా. తో కౌన్సే రాజా బన్తే హో, ఏ రాజా అవుతారు?
Vishwaraja. To Atma ko 5,000 years me kitana simhasan milta hai. Aite 5,000 samvatsaral lo Atma ki enni simhasanal doruktayi. Kitna milta hai? 3 simhasan milta hai. Kitna milta hai? 3 simhasanal. Batao 3 simhasan kaunsa hai? 3 simhasanal enti? Brahmakuti ka simhasan. Brahmakuti simhasana. Bhavishya ka Vishwamaharajan ka simhasan. Ento Bhavishyat Vishwaraja simhasana. Aur tisra? Mudadi. Hradaya simhasan. Baba hrudaya simhasana. वैसे तो द्वापर युग से तो शरीर के लिए बहुत कुछ सिंहासन मिलता है लेकिन आत्मा के लिए 3 सिंहासन मिलता है శరీరానికి ద్వాపరయుగం నుండి చాలా సింహాసనాలు దొరికి ఉండొచ్చేమో కానీ ఆత్మకో సమేతి 3 సింహాసనాలే దొరుకుతునేమ ठीक है ఆత్మకో భకుటికో సింహాసన కబ్ మిల్తా హై భకుటి సింహాసన ఎప్పుడు దొరుకుతుంది ఆత్మకి ఆ సంగమ యుగమే నై సత్యయుగ త్రేతాయుగమే మిల్తా హై సత్యయుగం త్రేతాయుగంలో దొరుకుతుంది ఆత్మకు ఆత్మ సత్యయుగ త్రేతాయుగమే అపనే కర్మేంద్రియకు ఊపర్ క్యా రహతా హై మాలిక్ హోకర్ కర్మ కర్తా హై ఇసిలే కహతే భ్రకుటి సింహాసనధారి స్వరాజ్య అధికారి సత్యయుగం త్రేతాయుగంలోని ఆత్మ కర్మేంద్రియాలన్నింటి మీద కూడా మాలికుడై కర్మ చేస్తుంది అందుకే అది భ్రకుటి సింహాసనాధికారి స్థితి అంటారు अभी आत्मा को इस कर्मेंद्रिय के ऊपर अधिकार है लेकिन मन के ऊपर अधिकार नहीं है प्रस्तुत जीवित मिगिलना मूड रकाल भागालु कर्मेंद्रियाल मीदा अधिकार मनस मीदा अधिकार लेदु आत्म की आपके पास कितना हाथ है मी दग्गर एन्नि चेतुलु उन्नायि दो पांव कितना है काल्लु एन्नि उन्नायि दो मन कितना है मनस एन्नि उन्नायि एक है तो आपका दो हाथ आपका बात मानता है कि नहीं मानता है मी रेंडु चेतुलु मी मनसु मी माट विंटुनाय लेदा मानता है पाव मानता है कि नहीं मानता है काल्लु विंटुनाय लेदा मानता है कि नहीं मानता है तो आपके पास जो मन है वो बात मानता है कि नहीं मानता है मी दग्गर मनसु कूडा ओकटि उंदी कदा अदि मी माट विंटुंदा लेदा आ मानता है कि नहीं मानता है कभी-कभी मानता है तो हाथ कभी कभी मानता है कभी कभी नहीं मानता ऐसा है क्या काल्लु चेतुलु अप्पुडप्पुडु विंटुने अप्पुडप्पुडु विनट्लेदु अंटारा नहीं लेदु तो हाथ किसका कर्मेंद्रिय है चेतुलु एवरी कर्मेंद्रियालु आत्मा का मन किसका कर्मेंद्रिय है मनस एवरी कर्मेंद्रियम हां बताओ किसका है आत्मा का तो हाथ क्यों मानता है मन क्यों नहीं मान रहा है पर चेतुलु विंटुने कदा मीरु चेप्पिनट्टु मनस एंदुकु विनडं लेदु मन चंचल है क्यों मनस एंदुकु चंचलंगा उंटुंदि हाथ क्यों चंचल नहीं होता है मन क्यों चंचल होता है काल्लु चेतुलु चंचलं कावट्लेदु मीरु चेप्पिनट्टु विन्ने मनस एंदुकु चंचलं अवुतुंदि अपने मन को पूछो हे मन आप मेरा बात क्यों नहीं मानते हो मनस ने अडगंडि ओ मनसा मीरु ना नु ना माट एंदुकु विनडं लेदु अनि तो मन पूछता है मैं आपका बात क्यों मानो मनस अंटुंदि आत्मा एक माट नेनु एंदुकु विनालि क्योंकि मेरा हाथ मान रहा है पांव मान रहा है मुंह मान रहा है इसलिए आपको भी मेरा बात मानना चाहिए అప్పుడు ఆత్మ చెప్పాలి నా కాళ్ళు చేతులు నోరు అన్ని నా మాటలు విని నడుస్తున్నాయి నువ్వు కూడా నా మాట విని నడవాలి అభి దేకో మన్ క్యా బోల్ రహా హై ఠీక్ హై అభి మన్ బోల్తా హై ఠీక్ హై హాత్ మాన్తా హై మానా తీన్ టైం భోజన్ ఖిలాతే హో కపడా పెహన్తే హో ఘర్ బనాయా హై తబీ ఠీక్ నహీ తో డాక్టర్ కే పాస్ లేకర్ జాతే హో గర్మీ హోతే హై తో ఏసీ డాల్తే హో ఇత్నా సభీ కర్తే హో ఇస్లియే వో ఆప్కా బాత్ మాన్తా అప్పుడు మనసు ఆత్మతో ఏమంటుందంటే అవి నీ మాట వింటున్నాయి అంటే అర్థం ఉంది ఎందుకంటే నువ్వు నా వాటికి భోజనం పెడుతున్నావు శరీరానికి ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గర పట్టుకెళ్తున్నావు ఇల్లు కట్టావు బట్టలు వేసావు ఇన్ని చేస్తున్నావు కదా అందుకే నీ మాట వింటున్నాయి అవి అంటుంది మనసు ఇకే అవి మన్ బోల్తా హై ముజే జో చాయే శాంతి ఉసే దే దో తబ్ మై ఆప్కా బాత్ మరి వాటికి కావాల్సిన నువ్వు ఇచ్చినట్టు నాకు శాంతి అనేది కావాలి మనసుకి నువ్వు అది ఇస్తే నేను నీ మాట వింటాను అంటుంది మనసు మళ్ళీ 23 అవర్ ఉస్కే ప్రతి దేదో అట్లీస్ట్ 1 గంట ముజే దేదో తబ్ దేకో మై ఆప్కా బాత్ మాన్ లేతా హూ ఆ 24 గంటల్లో 23 గంటలు భలే ఆ కాళ్ళు చేతులు శరీరానికి కావాల్సింది నువ్వు ఇవ్వు ఒక గంట అయినా నాకు కావాల్సింది నాకు నువ్వు ఇస్తే నీ మాట నేను వింటాను అంటది మనసు ఆత్మతో अभी बताओ राजयोग क्या है राजयोग आत्मा परमात्मा का जो शांति है मन को देने का प्रोसेस
ఇక్కడ అర్థమవుతుంది ఆత్మ పరమాత్మ నుండి శాంతి తీసుకుని మనస్సుకి ఇవ్వడం. తో సత్యుగమే చారో గ్రూప్ ఆఫ్ కర్మేంద్రియ ఆత్మకే కంట్రోల్ మే రహతాయే ఇసిలే ఇస్కో కేతే స్వరాజ్య అధికారి. అయితే సతీగలో మనసుతో కూడా కలిపి మొత్తం ఇంద్రియాలు ఆత్మ యొక్క కంట్రోల్లోనే ఉంటాయి, దాన్ని స్వరాజ్య అధికారి స్థితి అంటారు. ఠీకే, తో స్వరాజ్య అధికారి కా పోస్ట్ కిత్నా లోగోకో మిల్తా హై? స్వరాజ్య అధికారి పోస్ట్ ఎంత మందికి దొరుకుతుంది? కిత్నా లోగోకో మిల్తా హై? ఎంత మందికి దొరుకుతుంది స్వరాజ్య అధికారి పోస్ట్? 33 crores ఆత్మా హై జో సత్యుగ్ త్రేతాయుగ్ మే ఆతే నా వో సభీ స్వరాజ్య అధికారి బన్కర్ రహతే హై. 33 crores ఎవరైతే ఉంటారు సత్య త్రేతాలో వచ్చారు వాళ్ళందరూ స్వరాజ్య అధికారి అయ్యే వాళ్ళే అక్కడ వెళ్తారు. తో భవిష్య విశ్వ సింహ మహారాజన్ కా సింహాసన్ కిత్నా లోగోకో మిల్తా హై? నెక్స్ట్ భవిష్యత్ విశ్వ మహారాజ సింహాసన్ ఎంత మందికి దొరుకుతుంది? విశ్వ మహారాజన్ సత్యుగ్ కా కిత్నా లోగోకో? సత్యుగ్ విశ్వ మహారాజ పోస్ట్ ఎంత మందికి? 8 crores మిల్తా రైట్? 8 మందికి దొరుకుతుందా? 8 crores మిల్తా హై ఠీకే అభి? 8 మందికి దొరుకుతుంది. హృదయ సింహాసన్ కిత్నా లోగోకో మిల్తా హై? హృదయ సింహాసనం మూడోది, అది ఎంత మందికి దొరుకుతుంది? ఠీకే, హృదయ సింహాసన్ ఆత్మకు కబ్ మిల్తా హై? ఎప్పుడు దొరుకుతుంది హృదయ సింహాసనం అనేది? సత్యుగ్ మే మిల్తా హై, త్రేతా మే మిల్తా హై, ద్వాపర్ మే మిల్తా హై, కలియుగ్ మే మిల్తా హై? ఏ యుగంలో దొరుకుతుంది? సంగమ యుగ మే. జో సంగమ మే రహతే హై ఉన్కో హీ హృదయ సింహాసన్ మిల్తా హై. ఎవరైతే బాబాతో సంగమంలోనే ఉంటారో వాళ్ళకే హృదయ సింహాసనం దొరుకుతుంది. హృదయ సింహాసన్ కి ఊపర్ కౌన్ బెడతా హై? హృదయ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? కౌన్ సింహాసన్ కి ఊపర్ కౌన్ బెడేగా? సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజా బయటేంగి. సింహాసన్ కి ఊపర్ కౌన్ బెటతా హై? బెటతా హై తో ఆప్కా కౌన్ బన్ గయే? ఆత్మ ఏమైనట్టు మరి? రాజా బన్ గయే. ఆప్ కహాన్ బైటే హో? మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? బాబా కే గోద్ మే బైటే హో. లేకిన్ బాబా కేతా హై మై జిన్ బచ్చోం కో గోద్ మే బిఠాతా హో జో తన్ మన్ ధన్ జన్ భగవాన్ కో అర్పణ్ కర్తే హై. సింహాసనం మీద ఆత్మ కూర్చుంటుంది కదా, అంటే ఎవరైతే తనువు మనస్సు తనువు ధనము జనము అని మొత్తం ఉందో అది బాబా పైన అర్పణ చేస్తారో అటువంటి వారు హృదయం మీద బాబా కూర్చుంటానంటారు. తో బాబాకి అయితే జో సంగమ యుగ్ మే బచ్చే భగవాన్ కో పహచాన్ కర్ అప్నే తన్ మన్ ధన్ భగవాన్ కో అర్పణ కర్కే జినోనే సాష్టాంగ నమస్కార్ కర్ లియా ఉన్కో బాబా బెండ్ హోకర్ ఉఠాకర్ కహాన్ బిఠాతా హై? సంగమయుగంలోని భగవంతుణ్ణి గుర్తించి భగవంతుడి పట్ల తమ యొక్క తనువు మనసు ధనము జనము సాష్టాంగ ప్రమాణం చేసి అర్పిస్తారో, అంటే శరీరంతో కాదు అంటే అంతలా అర్పిస్తారో, అటువంటి వారిని భగవంతుడు లేపి తన హృదయంలో కూర్చోపెట్టుకుంటాడు. అభి బాబాకి దిల్ మే బైట్నా హై తో క్యా కర్నా పడేగా? బాబా హృదయంలో కూర్చోవాలంటే ఏం చేయాలని అర్థమైంది మీకు ఇప్పుడు. తన్ మన్ ధన్ జన్ భగవాన్ కో రైట్? తో ఆప్ మే సే కిత్నా లోగ్ తన్ మన్ ధన్ భగవాన్ కో దేనే కే లియే రెడీ హై? హాత్ ఉఠావ్. అయితే ఇప్పుడు వీటిలో మేమంతా ఇస్తాం బాబా కానీ ఎవరు రెడీగా ఉన్నారు చేతులు ఎత్తని? తను మనసు ధనము జనం హృదయ సింహాసన మే బైట్నా హై తో నహీ బైట్నా హై తో హాత్ నహీ ఉఠావ్. హృదయ సింహాసనం మీద కూర్చోవాలంటే ఇస్తాము కూర్చోవడానికి అనేవారు చేతులు ఎత్తండి. మాకు కూర్చుని అవసరం లేదంటే ఎత్తక్కర్లేదు. హృదయ సింహాసనం చాయే కి నహీ చాయే? హృదయ సింహాసనం కావాలా వద్దా చెయ్యతని? చాయేనా? తో తన్ మన్ ధన్ భగవాన్ కో దేదు హాత్ ఉఠావ్. మరి తను మనసు ధనం భగవంతుడికి ఇవ్వాలి కదా, ఇస్తాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఉఠాయా అభి దేనే వాలే హో యా దే దియా హై? అయితే ఇస్తాను తన మన ధన జనం అంతా బాబా వేపే అనేవాళ్ళ లేదా ఇచ్చేస్తారా? జో సమస్తే దే దియా హై వో హాత్ ఉఠావ్. ఇచ్చేసామా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. హమ్నే తన్ మన్ ధన్ బాబా కో దే దియా జో సమస్తే హాత్ ఉఠావ్.
सोच रहे हैं तनम बाबा किच्छा समानल चेत्रेतन हाथ उठा के हमको फेल ना करे इसलिए सोच रहे हैं चेत्रेतन समल एक अन्य फेल अनुकूलतनी आलोचना सुनो आज के मूल्य के अनुसार हृदय सिंहासनधारी का फॉर्मूला मिलना है कंडीशन क्या बताया बाबा आपने तन मन धन मुझे जो अर्पित करेंगे उनको ही फॉर्मूला मिलता है नहीं तो नहीं मिलता है हाथ उठाओ जल्दी रोज मुरली लो फॉर्मूला बाबा चप्पिंदी हृदय सिंहासन एवर की दरकतुंदंटे तनु मन धन जन अर्पण चेसे पिल्लल की अनि हाथ उठाओ अभी ఇప్పుడు చేతులు ఎత్తండి మరి ఎవరు హృదయ సింహాసనం తీసుకుంటారు ఎవరు అర్పిస్తారు ठीक है अभी आपको क्या बनना है हृदय सिंहासन किसका हृदय ठीक है आप कौन राजा आप कौन राजा किसके ऊपर बैठे हो बाबा के सिंहासन के ऊपर ठीक है आपका प्रजा कौन है बताओ राजा नहीं मेरे बाबा हृदय सिंहासन में तो कुछ ना रहते मैं प्रजा एवर चप्पन प्रजा कौन है मन बुद्धि एक मिनट पहले बाबा को दे दिया ना మరి మీ ప్రజలంటే మనస్సు బుద్ధి సంస్కారం బాబాకి ఇచ్చారు కదా అర్పించేసాను అన్నారు కదా తన్ మన్ ధన్ బాబాకు దియా కి నహీ దియా తో ఉన్కో దే దే తో ఉన్కో హో గయా ఆప్కా కహాన్ ఆయా తన్ మన్ ధనమ్ బాబాకి ఇచ్చావు అన్నారు కదా మనస్సు దానిలోనే బుద్ధి సంస్కారం అన్ని బాబాకి ఇచ్చేసినట్టే కదా అభి బతావ్ ఆప్ రాజా హో తో కిస్కే ఊపర్ రాజ్య కర్తే హో మరి మీరు రాజా కదా హృదయ సింహాసనం మీద కూర్చొని ఎవరి మీద రాజ్యం చేస్తారు ఆ కిస్కే ఊపర్ एक दो महीने के बच्चा माँ के गोद में बैठता है तो किसके ऊपर राज्य करता है किसके ऊपर करता है बताओ एवर पैन अधिकार चुपिस्तर माँ के ऊपर है ना आप भी वही काम करो क्या करो राज्य किसके ऊपर करना है अम्मा वड़ी उड़े आदा अम्म मीद राज्य अधिकार चलाइर अला मनम चेयली बाबा मीदा राज्यन चाहिए ठीक है आप राजा हो आपका प्रजा कौन है आपका प्रजा कौन है बाबा है सिंहासन कौन सा है बाबा का दिल है ठीक है नेक्स्ट आपको क्या चाहिए किरीट चाहिए ना सिंहासन को राजा को किरीट चाहिए किरीट बताओ क्या है सिंहासनमु बाबा हृदयमु మీ ప్రజా బాబా అయ్యారు బాబా మీద మీ అధికారము మరి కిరీటం కూడా కావాలి కదా సింహాసనం మీద किरीट क्या है किरीटमेंटी जिम्मेवारी का किरीट विश्व परिवर्तन का किरीट विश्व परिवर्तन आने बाध्यता किरीटम और पवित्रता का किरीट पवित्रता किरीटम ठीक है अभी आप राजा बन गए राइट सिंहासन मिल गया किरीट मिल गया प्रजा मिल गया नेक्स्ट क्या चाहिए మీ రాజా అయ్యారు సింహాసనం మీద కూర్చున్నారు ప్రజా దొరికేశారు కిరీటాలు దొరికేశాయి ఇప్పుడు ఏం కావాలి నెక్స్ట్ క్యా చాయ్ రాజాకు రాజాకి ఇంకేం కావాలి ఆప్కా రాజ్య విశ్వీయ హై నా విశ్వ పరివర్తన వహీ హై రాజ్ విశ్వ పరివర్తన అనే బాధ్యత వలన విశ్వమే మీ రాజ్యమే అయింది అప్పుడు అభి రాజాకు క్యా చాయ్ రాజధాని రాజాకు క్యా చాయ్ రాజుకి రాజధాని కావాలి అభి బతావ్ ఆప్కా రాజధాని కౌన్సా హై మీ రాజధాని ఏంటి मी राजधानी एंटे चप्पन राजा को राज्य करने के लिए राजधानी चाहिए कि नहीं चाहिए राजू की राज्य छेड़ने राजधानी कावला होता हाँ चाहिए तो आपके राजा आप जो राजा हो आपका राजधानी बताओ मी राजा है तो राजधानी है वरुण इसलिए बाबा कहते मुरली के हर शब्द को विचार सागर मंथन करो बच्चे तब भी उसका स्थिति और स्वरूप आपको समझ में आएगा अंदके बाबा चप्तर मुरली का प्रति पॉइंट पे विचार सागर मंथन चाहिए अपने अदि स्वरूप अनुभव वो स्थिति क्या है आपको समझ में आता है और अनुभव भी होता है अस्थिति एंटने अर्थम अनुभव अभी बताओ राजधानी कौन सा है राजधानी अकॉर्डिंग टू मुरली मुरली अनुसार मुंह में जो आए वो बताना नहीं है अकॉर्डिंग टू बाबा का मुरली के आधार पर मी भावन एदोचिंदी अदि कादु मुरली अनुसार राजधानी अंटे एंटी अक्कड क्या है सत्युग सत्युग नहीं संगम युग में बनना है ना आपको राजधानी है दिल्ली क्या है राजधानी कौन सा दिल्ली
जो हमारा प्रेसिडेंट बैठते हैं, प्राइम मिनिस्टर बैठते हैं, वो दिल्ली है, या भविष्य में जो लक्ष्मीनारायण बैठते हैं वो दिल्ली? राजधानी अंटे दिल्ली, प्रेसिडेंट प्राइम मिनिस्टर कुछ नहीं दिल्ली या लेकपोते भविष्य लक्ष्मी नारायण कुछ नहीं दिल्ली या कौन सा दिल्ली है? ये दिल्ली कावल राजधानी का, ये दोनों भी दिल्ली नहीं है, ये रेंडू कार्ड में चप्पी दिल्ली। चार साल पहले बाबा ने कहा बच्चों के दिल में बाप, बाप के दिल में बच्चे। नालू संवत्सर कृतम बाबा चपेरु पिल्लल हृदय बाबा, बाबा हृदय पिल्लल। एक साल हर मुरली में ये वर्ड कंटिन्यू आया, बच्चों के दिल में बाप, बाप के दिल में बच्चे। पक्का संवत्सर कंटिन्यू सीजन मुरली बाबा प्रति मुरली चपेर पिल्लल हृदय बाबा, बाबा हृदय पिल्लल। और एक बार बाबा डायमंड हॉल में आए गुलजार दादी के तन में, और बाबा कहते हैं बच्चे मैं दिल्ली में आया हूँ। ఇంకొకసారి ఏం జరిగిందంటే బాబా డైమండ్ హాల్లో కూర్చున్నారు, దాది శరీరంలో వచ్చారు, పిల్లలారా నేను ఢిల్లీలో ఉన్నానా అంటున్నారు. సునాహే ఓ వర్డ్ అప్నే ఉన్నారా అప్పుడు మీరు సునాయనా తో లోగోనే కహా నహీ నహీ బాబా ఆప్ డైమండ్ హాల్ మే ఆయే హో. అప్పుడు ఆ పిల్లలు కూడా గుర్తు చేశారు బాబాకి, బాబా నేను ఢిల్లీలో లేరు డైమండ్ హాల్లో ఉన్నారని. बाबा ने कहा नहीं नहीं बच्चे मैं दिल्ली में ही आया हूँ. అప్పుడు కూడా బాబా లేదు లేదు నేను ఢిల్లీలో వచ్చానని అన్నారు. तो बाबा कभी भूल झूठ बोल सकता है? बाबा एपड़ना परपट मातलाड़ता रा बोल सकता है? तो बाबा का मतलब का दिल्ली क्या है बताओ? आकर बाबा एक का मीनिंग ये इंटी दिल्ली अंटे हाँ, बाबा बच्चों का दिल में आया है, बाबा ने बच्चों का दिल ली, बच्चों ने बाबा का दिल ली, दिल्ली अंटे पिल्ला हृदय बाबा वच्चर दिल्ली పిల్లల హృదయాన్ని తీసుకున్నారు, అలాగే పిల్లలు బాబా హృదయాన్ని తీసుకున్నారు, ఢిల్లీ హృదయాన్ని తీసుకున్నారు, అది ఢిల్లీ. అందుకే బాబా ఆ రోజు అలా చెప్పారు ఢిల్లీలో వచ్చాను. అవి బతావ్ ఆప్కా రాజధాని కౌన్ సా హై? మరి ఇప్పుడు చెప్పండి మీ రాజధాని ఏంటి? ఢిల్లీ. ఠీకే అభి రాజా బన్ గయే, ప్రజా మిల్ గయా, కిరీట్ మిల్ గయా, సింహాసన్ మిల్ గయా, ఔర్ రాజధాని మిల్ గయా. అభి క్యా చాహియే? ఇప్పుడు ఇంకేం కావాలి? రాజధాని ఢిల్లీ అనేది దొరికేసింది కదా, ఇప్పుడు ఇంకేం కావాలి? తిలక్ చాయే, క్యా చాయే? పెట్టుకోవాలి. తిలక్ బతావ్. రాజధాని దొరికేక తిలకం పెట్టుకోవాలి కదా, తిలకం ఏంటి? తిలకం సాయ్ స్మృతి కా తిలక్. స్మృతి తిలకము. కౌన్ సా స్మృతి? ఏ స్మృతి? మై బాబాకే గోద్ మే బైటా హు, ఏ స్మృతి రహనా చాయే. నేను బాబా స్మృతిలో కూర్చున్నాను అనే స్మృతి ఇదే తిలకం. ఠీకే అభి బతావ్ బాబా కహా హే? బాబా ఎక్కడున్నారు? బచ్చోంకే, బచ్చోంకే అభి బతావ్ బాబాకు కహా బిటానా, ఇదర్ బిటాయేంగే కి ఊపర్ బిటాయేంగే? పరందామలో కూర్చోపెడతారా బాబాని, ఇక్కడ కూర్చోపెడతారా? కహా బిటాతే హో? హృదయంలోనా పరందామలోనా? ఇదర్ బిఠాకర్ బాబాకే ప్యార్ కా అనుభవ్ కరో. ఇక్కడ కూర్చోపెట్టుకొని హృదయంలో బాబా ప్రేమను అనుభవం చేయండి. ఆజ్ బాబా జో బచ్చే బాబాకి దిల్ మే బైట్కర్ జో గానా గా రహే తే ఉస్కా గానా సున్ రహా తా. ఈరోజు మురళిలో అదే బాబా చెప్పారు, ఎవరైతే బాబా హృదయంలో కూర్చుని హృదయం నుండి పాట పాడుతున్నారో వాళ్ళ పాటనే వింటున్నానని చెప్పారు బాబా ఈరోజు. అబి క్వశ్చన్, ఆప్కో సిర్ఫ్ జ్ఞాన చాయే యా అనుభవ్ భీ చాయే? మీకు కేవలం జ్ఞానం కావాలా, అనుభవం కూడా కావాలా ప్రశ్న? జిన్కో అనుభవం చాయి హాత్ ఉటావు? నా హృదయానికి అనుభవం కావాలనే వాళ్ళు ఎవరు చేతులెత్తండి. ఠీకే అనుభవ్ అభి చాయియే, ఆజ్ చాయియే కి కల్ చాయియే? ఇప్పుడే కావాలి అనుభవం అంటారా, రేపు కావాలా? అభి చాయినా తో కండిషన్ అప్లై. నంబర్ వన్ కండిషన్, సబీకా మొబైల్ స్విచ్ ఆఫ్ హోనా చాయియే. ఇప్పుడే అనుభవం కావాలంటే కండిషన్ స్విచ్ ఆఫ్ చేయండి మొబైల్. ఠీకే నంబర్ టూ కండిషన్, యోగ స్టార్ట్ హోనేకే బాద్ కోయి బాహర్ నహీ జానా చాహియే, డోర్ క్లోజ్ హో జాయేగా. రెండో కండిషన్ ఏంటంటే యోగ మొదలయ్యాక బయటకు ఎవరు వెళ్ళొద్దు. ఠీకే నంబర్ త్రీ కండిషన్, సబీకో ఆంక్ ఓపెన్ రఖనా హై. మూడో కండిషన్, అందరు చేతులు ఓపెన్ చేసి కూర్చోవాలి. ఓ హృదయ సింహాసన దారి స్థితి కా అనుభవ్ కర్నా హై తో, అనుభవ్ కర్నా హై తో ఆంక్ ఓపెన్ రఖనా హై, కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. నెక్స్ట్ కండిషన్, సబీకో సిర్ఫ్ మేరే ఆంక్ కోయి దేఖనా హై.
మూడో కండిషన్ కళ్ళు తెరిచి కూర్చోవాలి. నాలుగో కండిషన్ ఏంటంటే అన్నే వేపే అన్నే కళ్ళ వేపే మీరు చూస్తూ ఉండాలి. ఉస్ సాంకో ద్వారా భగవాన్ కా వైబ్రేషన్ నికల్తా హే, ఉస్ వైబ్రేషన్ కో క్యాచ్ కర్నా హే. ఆ కళ్ళ ద్వారా భగవంతుని వైబ్రేషన్స్ వస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ ని మీరు కళ్ళు తెరిచి చూస్తూ క్యాచ్ చేయాలి. సిర్ఫ్ అనుభవ కర్నా హే, మన్ సే కుచ్ కహనే కా జరూరత్ నహీ. మై ఆత్మా హూ, బిందు హూ, అజర్ హూ, అమర్ హూ, అవినాశి హూ, పరమాత్మ కుచ్ కర్నే కా జరూరత్ నహీ హే. సిర్ఫ్ ఆంఖ్ దేఖో, ఆంఖో సే జో వైబ్రేషన్ హే వాయుమండల్ హే ఉస్కా ఫీలింగ్ కరో. ఆ కొద్ది సమయం కూడా మీరు ఏం మనసులో అనుకోక్కర్లేదు, నేను ఆత్మను, బిందుని, పరందామ ఏమి అనుకోకండి. కేవలం కళ్ళు తెరుచుకొని కూర్చొని ఎదురుగా అన్నయ్య కూర్చున్నారు కదా, కళ్ళల్లో చూస్తూ వైబ్రేషన్స్ని అనుభవం చేయండి. ఏమి వస్తుంది వైబ్రేషన్స్ అని. ఆజ్ ఆప్ యహా ఆయే హో, ఆప్కా దిన్ మహాన్ బనానా హై కి నహీ బనానా హై. ఈ రోజు ఇక్కడికి వచ్చారు, మీ రోజుని మీరు మహాన్గా తయారు చేసుకోవాలా వద్దా? ఆప్కా జిందగీ మే ఆజ్ కా దిన్ యాద్ రహనా హై కి నహీ రహనా హై. ఈ రోజు మీకు గుర్తుండిపోవాలా లేదా తర్వాతకు? ఆప్కా రాజయోగే దిన్ లైఫ్ స్టైల్ మే ఆజ్ పరివర్తన్ లానా హై కి నహీ లానా హై. ఈ రోజు పరివర్తన తెచ్చుకోవాలా లేదా ఈ రాజయోగి జీవితంలో? ఆప్కి పరివర్తన్ కే లియే తో బాబా నే యహా ప్రోగ్రామ్ రఖా హై. మన పరివర్తన కోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టారు బాబా. ఇసిలియే ఉస్కా ఫుల్ యూజ్ ఆప్కో లేనా హై. దాని ఉపయోగం పూర్తిగా తీసుకోవాలి ఈ రోజు మీరు. ఆప్ ఏక్ డిస్టర్బ్ హో జాయేంగే తో బాకీ లోగో కో భీ డిస్టర్బ్ కరేంగే, ఇసిలియే ప్లీజ్ సహయోగ్ దేనా హై. ఒక్కరైనా ఇప్పుడు పెట్టిన ఈ కండిషన్స్ నుండి డిస్టర్బ్ అయితే మిగిలిన వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కలుగుతుంది దానివల్ల. అందుకని దయచేసి అటెన్షన్ పెట్టుకోండి. ఓకే, ఓకే, కండిషన్ సమజమే ఆగేనా? ఆగేనా? ఆంఖ్ ఓపెన్ రఖో, సిర్ఫ్ హమారే ఆంఖ్ కో దేఖ్తే రహో, ఔర్ బాబా కో కహో, బాబా ఆప్ ఆకర్ ముజే హృదయ సింహాసన ధారి స్థితి కా అనుభవ్ కరావో. యహా యోగేష్ భాయి కౌన్ హై? యోగేష్ భాయి కౌన్ హై? బిగ్ జీరో. మై కుచ్ భీ నహీ హూ, బాబా కో జో కర్నా హై వో బాబా కరాయేగా, ఆప్కో జో చాహియే వో ఆప్కో లేనా హై. ఒక్కటే మీరు ఆలోచన పెట్టుకోండి, బాబా ఈరోజు నాకు హృదయ సింహాసన అధికారి స్థితిని అనుభవం చెయ్యించండి, మీ హృదయంలోనే నేను కూర్చొని ఉంటాను అని. ఇక్కడ అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ జీరో, బాబా ఏది అనుభవం చేయించాలో అది నాకు చేయిస్తున్నారు అని. అదే మీరు కళ్ళు తెరుచుకొని ఎదురుగా కళ్ళ వైపు చూస్తూ వైబ్రేషన్స్ తీసుకోండి. ఆప్కు వైట్ లైట్ చాయే కి రెడ్ లైట్ చాయే? మీ అందరికీ వైట్ లైట్ వేయాలా, వైట్ లైట్లోనే చేస్తారా యోగం, రెడ్ లైట్ వేయాలా? వైట్ క్వశ్చన్. ఆప్ రెడ్ లైట్ క్యూ ఉండాలితే హో, రెడ్ లైట్ ఎందుకు వేసుకుంటాం మనం? హమ్ పరంధామే హే కి స్మృతి ఆనే కే లియే, రైట్? పరంధామంలో ఉన్నామనే ఫీలింగ్ మనలో రావడం కోసం రెడ్ లైట్ వేసుకుంటాం, అంతేనా? హమ్ అభి కోయి భీ పరమధామే నహీ రహేంగే, హమ్ అభి పరమాత్మామే రహేంగే. కా రహేంగే? పరమాత్మా మే రహేంగే తో పరమధామ కా హమ్కో జరూరత్. తో పరమాత్మా వైట్ హే యా రెడ్ హే? తో హమ్కో వైట్ చాహియే కి రెడ్ చాహియే? క్యా చాహియే? సబ్ కుచ్ వైట్. ఓకే, మన్ భీ వైట్, లైట్ భీ వైట్, ఔర్ బాబా కా అనుభవ్ భీ వైట్, సబ్ కుచ్ వైట్ బన్ కర్ జాయేంగే. ఓకే, ఓం శాంతి. అయితే కొద్ది క్షణాలు పరంధామంలోకి పరంధామంలో ఉన్నాం మనం, పరమాత్మలోనే ఉంటాం. పరమాత్మ బిందు వైట్, మనము వైట్. అందుకని ఇప్పుడు వైట్ లైట్లోనే మనం యోగం చేస్తాం.